వాళ్ళు రావటం, మళ్ళీ ఓడిపోవటం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవటం, మళ్ళీ డ్యూటీ దిగిపోయినటువంటి రాయంగస్ గారిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెడతాం. ఇదంతా ఇది ఒక ప్రాసెస్. ఒక 4 మంత్స్ రాయంగస్ గారికి రెస్ట్, ఇన్ఛార్జ్గా ఉండడు. ఆ తర్వాత మళ్ళీ జూన్లో ఆయన వచ్చేస్తాడు, ఇన్ఛార్జ్ అయిపోతాడు. కాబట్టి ఇది హాల్టింగ్ జాబ్, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వాటి గురించి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, నేను బతుకుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఈ గుడివాడిని దించడం అమెరికా కాదు, అంతరిక్షంలో నుంచి వచ్చినా కూడా అడవి వల్ల కూడా కాదు. ఇక ఈయనకి ఎమ్మెల్యే పదవి లేకుండా బతకలేడేమోనండి, నాకు అర్థం కావట్లేదు. బేసిక్గా నేను సమస్యల గురించి మాట్లాడరు బాబు అంటే, నువ్వు నేను గెలుస్తా నేను గెలుస్తా ఎవరు కావాలి, నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు, నీ కంఠంలో ప్రాణం ఉండగా నా కంఠంలో ప్రాణం ఉండగా ఎవరేం చేయలేడండి. ప్రజలు నిర్ణయిస్తారు, అది ప్రజలు చూసుకుంటారు. అది నేను రాజునో నేను ఏదో మహానుభావునో అనే పరిస్థితిలోకి వచ్చేసింది ఇప్పుడు మొత్తం. నేనే రాజు, నేనే కింగు, నా అడ్డ ఇట్లాంటి చోది కబుర్లు మానేసి బేసిక్గా సింపుల్గా అది ప్రజలు చూసుకుంటారు. మీరు వెళ్ళి ముందు ప్రజలకి ఏమి హెల్ప్ చేయగలరు అనేది చెప్పండి. మీ అందరికీ అన్నం పెడతాను బాస్, చోది ఆపండి. ఈ టైంలో జనాలు బాధలో ఉన్నారు, ఎవరికి వెళ్తే ఎవరికి కావాలి వాళ్ళకి, ఈ బాధ ఏంటో చూడండి, ఈ బాధ తీర్చేవాడు కావాలి వాళ్ళకి. నేల మీద నడవండి, నిజమైన రైతులతో మాట్లాడండి, మీకు నిజం తెలుసుద్ది. మీరు ఎవరితో వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు? కోసిన ఒడ్లు అట్లాగే కళ్ళల్లో పెట్టున్నాయి, మీకు కావాలంటే నేను రాసులు రాసులు పోసున్నాయి మీకు చూపిస్తాను రండి. ఒక 400 మాగేదాలు వేసుకుని దాంట్లోకి వెళ్ళిపోయి మీటింగ్ చెప్పడం కాదని నిజానికి సార్, రైతుల దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళకి చెమట వాళ్ళ కష్టం మీకు తెలుసుద్ది. మీరు కూర్చుని మీటింగ్లు పెట్టద్దు దయచేసి, మీరు వెళ్ళి చేయండి. నేను విమర్శించడానికి కాదు చెప్పేది, మీరు చేయాల్సింది మీకు గుర్తు చేస్తున్నాను అంతే. మీరు నిజంగా రైతుల దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడండి, మీకు చిత్తశుద్ధి అన్నారు.